36 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఏదో అవకతవకలు జరిగిందనిసి తర్వాత వచ్చేంట ఫైబర్ నెట్ లోని తర్వాత ఏది ఇన్నర్ రింగ్ రోడ్ లోనిసి ఇలా రకరకాలుగా వేధిస్తూ 36 రోజుల నుంచి ఏ రకమైనటువంటి ఆరోపణలు లేకుండా ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి సెల్లోని బంధించారు. ఇవాల అతను రీహైడ్రేషన్ తోటి ఎండ వేడికి తాళలేక అతను వచ్చేంటే చాలా ఇబ్బంది పడుతున్నా అక్కడ ఉండేటటువంటి జైలు అధికారులు అతనికి ఉపశమనం కలిగించుకుంటాను ప్రభుత్వ వైద్యుల చేత సరైనటువంటి వైద్య సహాయాన్ని అందించక ఈ రకంగా నానా రకాలైనటువంటి బాధలు పెడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ సైకో జగన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పవలసిన ఇది వస్తుంది. 2024 సంవత్సరంలో జరగబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నాను. తర్వాత ఆ రోజుకి ఈ రకమైనటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ సైకో బ్యాచ్ వీరందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి అతను చేసిన తప్పేమిటి లేదు. అతను స్కిన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అతను చేసిన తప్ప, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్లో ఏదో తప్పు జరిగింది అని అంటున్నారు. ఎక్కడ నిరూపణ చేస్తారా? లేదా ఫైబర్ నెట్లోని 190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాలీన 900 కోట్ల ఆదాయాన్ని సమకూర్చినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన తప్ప, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాడే తప్పించు కానీ మీలాగా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని కుంటుపరచలేదు. కాబట్టి ఎక్కడైనా దయచేసి మేల్కొనండి. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ ఇంకో స్థాయి ఏ స్థాయిలో వెళ్ళినా సరే మిమ్మల్ని మీ కార్యకర్తలని మీ తలకు నాయకులకి వెంటబడి తరుముతారు ప్రజలు. దయచేసి ఎప్పటికైనా మేల్కొని చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవరత్నాలు ఏం నవరత్నాలు అండి? ఎవరికండి నవరత్నాలు ఇస్తున్నారు? ఏమిటి నీ నవరత్నాలు? ఏంటి అక్కడ ఉంది నవరత్నాలు? ఉల్లిపాయ ఒకటి, మిరపకాయ ఒకటి, ఇదొకటి, అవే నవరత్నాలు, ఉసిరికాయ ఒకటి, ఇవే నవరత్నాలు అండి. అతను ఇచ్చింది ఏమి లేదండి. అతను ఏది లేదు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఏది లేదండి. ఉట్టి మాట్లాడండి. ప్రజల్లో మభ్య పెడుతున్నాడు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇవంతా ప్రజలని ప్రచారం చేసుకుంటున్నాడు. తప్పిస్తే ఏ ఒక్క సామాజిక వర్గానికి ఇదిగో నాకు ఇది అందింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వచ్చింది, ఈ ఉపాధి వచ్చింది, ఈ కూలి వచ్చింది అని చెప్పుకోవడం గుండె మీద చెయ్యేసి చెప్పుకునేటందుకు తగిన అది ఆధారం లేట్లేమండి. అది మద్యపాన నిషేధం అని అన్నాడు. అది ప్రభుత్వానికి వచ్చామంటే అది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఆ మద్యపాన నిషేధం మీద దగ్గర ఈ కార్పొరేషన్ పెట్టి 25 కోట్లు అప్పు తెచ్చేసి 2025 వరకు ఇచ్చేసాడండి. అతనేం చేయడండి? మద్యపాన నిషేధం కదా మద్యపానాన్ని అభివృద్ధి చేస్తున్నాడండి. మద్యపాన నిషేధం కదా మద్యపానం అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాడండి. తర్వాత అతను వచ్చాక 8 సార్లు కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచాడండి. 3 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జీ బస్ ఛార్జీలు పెంచాడండి. ఏం చేశాడండి అతను? అతను వచ్చి ఏం చేయలేదండి. ఉట్టిదేనండి అది. మాట తప్పను మడం తెప్పను అన్నందుకు ఏం లేదండి. అతను ప్రతి ఒక్కటి మడం తెప్పడం అలవాటు పెంచా. అతను వచ్చి ప్రభుత్వంలో అధికారానికి వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు ఖర్చుతో ప్రజా దర్బారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కదా, ఆ ప్రజా దర్బారు కూల్చివేయడం ఏంటండి? అంత అవసరమా? లేదు. అతను కట్టాడు అని అంటున్నారు. మరి ప్రజా దర్బారు కూల్చారు కదా, అతను కట్టినటువంటి అసెంబ్లీ కూల్చివచ్చు కదా, లేదా హైకోర్టు కట్ట అతనే కదా కట్టారు, హైకోర్టు కూల్చివచ్చు కదా. ఏమంటే అభించారు, ఇది ఒకటి కూర్చారు, ఏంటి మీరు చేసింది గొప్పటి? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారండి? ఎవరికైనా అక్కడ ఒక పరిశ్రమ తెచ్చారండి? ఏ పరిశ్రమలు తెచ్చారా? ఎవరికి ఒక నిరుద్యోగ యువతకి ఉపాధి చూపించారండి? ఏంటి లేదండి. ఇతను వచ్చి ఈ 4 సంవత్సరాల 6 మాసాల్లో కూడా కక్షా కార్పణ్యాలతోనే పరిపాలన సాగిస్తున్నాడు. తప్పిస్తే ఇంకో రకమైనటువంటి పరిపాలన లేదండి. అతను చెప్పుకున్నందుకు ఏంటండి, ఆవేళ ప్రజలు వాళ్ళ అమ్మగారు ఒక బైబిల్ పట్టుకున్నారండి, వాళ్ళ తెలుగుగారు ఒక బైబిల్ పట్టుకున్నారండి, మా జగన్బాబుకి ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ 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 అనేసి అవి వచ్చేసి ఇచ్చేసారు. సింపతి మీద చేసే తప్పింది కానీ నిజంగా ఆవేళ ఇలాగే ఉండేటట్టయితే ఎవరండి? ఎవరెవరు రుచి చూస్తారండి? ఇప్పుడు సామాన్య గృహిణి ఏం చేస్తుందంటే పొయ్యి మీద వంట పడుతుంది, ఆ వంటకి తగిన రుచిపోతుంది ఉన్నదా లేదని కొద్దిగా టేస్ట్ చూస్తారా? అలాగే
ఇతను కోరుతున్నాడు పరిపాలన తీసుకొద్దాం చూద్దాం అని ఇచ్చామండి ఇచ్చినందుకు గాని సరిగ్గా తగిన గుణపాఠం మప్పాడండి కాబట్టి భవిష్యత్తులో అతను రాజకీయ చిత్రపటం మీదే వైకాపా ప్రభుత్వం కనబడతండి ఓకే చంద్రబాబు నాయుడు గారండి అతను ఎల్త బుడ్డిట్టానండి ఆలేంటండి చంద్రబాబు నాయుడు గారికి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి ఎండవేడికి తట్టుకోలేక అతను డిహైడ్రేషన్ తోటి బాధపడుతున్నాడండి తర్వాత 73 సంవత్సరాల వయసులో అతను ఎండవేడికి తట్టుకోలేక సకాలంలో వైద్య సదుపాయం లేక అతను బాధపడుతుంటే అతను 2 కేజీలు తగ్గాడు 5 కేజీలు తగ్గాడని సత్తల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు పెరిగాడని అంటున్నారు అది కామెంట్ కూడా చాలా పొరపాటు అండి ప్రభుత్వంలో ఉండేటటువంటి వారు ఎవరు అటువంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదండి చేతనైతే సహాయం చేయండి చేతకపోతే విడిచిపెట్టండి అంతేగాని ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటటువంటి ఒక నాయకుడి మీద మీరు అలాగా ఆవాకులు చవాకులు పేలడం అంటే చాలా అసందర్భం అండి.